రఘురామ రాజన్ ఎన్నికటికి ఒక మాట మాట్లాడిండు. ఏందనంటే నాట్ ఇనఫ్ జాబ్స్ క్రియేటెడ్ డ్యూరింగ్ పిఎల్ఐ. రఘురామ రాజన్ మన పూర్వ ఆర్థిక శాస్త్రవేత్త, పారాషూట్ ఎకానమిస్ట్. నేననలే చాలామంది మాట్లాడిండ్రు ఆయన గురించి. అట్లా పారాషూట్ ఎకానమిస్ట్ రఘురామ రాజన్ ఏమని అన్నాడంటే ఇనఫ్ జాబ్స్ పిఎల్ఐ స్కీమ్ కింద క్రియేట్ కాలేదు అని అన్నాడు. చిత్రగుప్త ఛానల్ కాదు సార్, మింట్ అనే మీ టైప్ ఆఫ్ ఛానలే. అందులో ఏమని చెప్పిందంటే పిఎల్ఐ స్కీమ్ కింద 300,000 జాబ్లు సిన్స్ 2020 వచ్చినాయి అని చెప్పి చెప్పిండ్రు. పిఎల్ఐ స్కీమ్ కింద యాపిల్ అనే సంస్థలనే సుమారు 100,000 కొత్త జాబ్లు వచ్చినాయి 19 నెలల్లో అని మింట్ ప్రచురించింది. పారాషూట్ ఎకానమిస్టులు మీరు పాపమైన పనులు చేసి పాపాల చిట్టాని ముడిగట్టుకోకండి అని చెప్పి అలా భారతదేశ ప్రజలు ఈ పారాషూట్ ఎకానమిస్ట్లను హెచ్చరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సీట్లు మనం తీసుకొని చూస్తే సుమారు 7,500 కోట్ల పెట్టుబడులు ఫారిన్ కంపెనీస్ నుంచి వచ్చినాయంటే మీరు నమ్ముతారా? ఏదైతే ప్రదేశంలో గంగా మయ్య పోతుందో ఉంటుందో ఆ గంగా ఉన్న నేలపైన ఏదన్నా వృద్ధికి కానీ అభివృద్ధికి కానీ ఏమైనా షార్టేజ్ అవుతుందా? వెనకటికి అఖిలేష్ ఉన్న ప్రభుత్వము మన గంగామయ్యని ఏ రకంగా అవమానించిండ్రు, ఆ గంగాని శుద్ధి ఎట్లా చేసుకుంటూ వచ్చిండ్రు భారత జనతా పార్టీ సర్కార్లా. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారి హయాంలా సుమారు 7,500 కోట్ల పెట్టుబడులు ఫారిన్ కంపెనీల నుంచి వస్తున్నాయనంటే నేను ఎక్కడెక్కడైంది, ఎక్కడెక్కడ పెట్టిండ్రు, ఏ కంపెనీ ఎంతెంత కోట్లు పెట్టుబడి పెట్టిండ్రో చూసిన. అందులో హయ్యెస్ట్ వచ్చి అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్ యూకే కంపెనీ అరౌండ్ 1,100 crores పెట్టిండు. ఫిల్బిత్ అనే ప్లేస్లో పెట్టిండ్రు. వ్యాన్ వెలెక్స్ జర్మనీ కంపెనీ 300 కోట్లు పెట్టింది. అట్లనే మైక్రోసాఫ్ట్ అమెరికా దిగ్గజం అన్నిటికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది, 1,800 కోట్లు నోయిడా అండ్ జీబీయూలో పెట్టింది. మన తెలంగాణ వాళ్ళు కోతలకు పరిమితమైనరు, వీళ్ళు హకీకత్లకు దిగిపోయినరు. అండ్ ఇన్ పైప్లైన్ విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది ఏంటంటే 11 lakh crore ప్రాజెక్ట్స్ ఆర్ యెట్ టు గెట్ ఫ్లరిష్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఒక ఆర్థిక హీనమైన ఎట్లా అంటే పరిస్థితి ఆర్థికంగా ఘోరాతి ఘోరంగా ఉన్న ఉత్తరప్రదేశ్ని ఇవాళ 75,000 కోట్ల మిగులు బడ్జెట్కి తీసుకొచ్చిన ఘనత కాషాయ యోధుడు, కర్మయోగి యోగి ఆదిత్యనాథ్ గారు. అభివృద్ధి అభివృద్ధి మాట్లాడినా